శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభాశీస్సులు. ఈరోజు శ్రీ వికారినామ సంవత్సరం, వైశాఖ మాసం, ది 30/5/2019 తేదీ గురువారం. ఈరోజు బహుళ ఏకాదశి మధ్యాహ్నం 4:33 వరకు ఉంది. రేవతి రాత్రి 10:59 వరకు ఉంది. ఆయుష్మాన్ మధ్యాహ్నం 2:15 వరకు ఉంది. బాలవ మధ్యాహ్నం 4:33 వరకు ఉంది. వర్జం ఉదయం 10:12 అయితూ 11:55 వరకు ఉంది. అమృతకాలం రాత్రి 8:30 అయితూ 10:13 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:52 అయితూ 10:44 వరకు ఉంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3:02 అయితూ 3:54 వరకు ఉంది. ఈరోజు అపర ఏకాదశి. నేటి గ్రహస్థితిని చూసినట్టయితే ఈరోజు రవి రోహిణి 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మేషరాశిలో మధ్యాహ్నం 2:36 ప్రవేశిస్తున్నాడు. కుజుడు ఆరుద్ర 3వ పాదంలోను, బుధుడు మృగశిర 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. గురుడు జ్యేష్ఠ 4వ పాదంలోను, శుక్రుడు భరణి 4వ పాదంలోను, శని పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. రాహు పునర్వసు 2వ పాదంలోను, కేతువు పూర్వాషాఢ 4వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇక నేటి సుముహూర్తాలని చూసినట్టయితే మరి ఈరోజు గురువారం 30వ తేదీ ఏకాదశి, రేవతి నక్షత్రంలో వివాహ, ఉపనయన, గృహారంభ, గృహప్రవేశ దేవతా ప్రతిష్టలకి మరి కర్కాటక లగ్నంలో ఉదయం 9:21 మరి ఈరోజు మంచి సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే ప్రయాణ, క్రయ విక్రయాదులు, సీమంతాదులు వగైరహ వివాహ నిశ్చయాదులు నిర్వహించుకునే నిమిత్తం కన్యా లగ్నంలో మధ్యాహ్నం 2:05 సుముహూర్తం నిర్ణయించబడింది. అలాగే ద్వాదశి తిథిలో వివాహం నిమిత్తం మరియు గృహప్రవేశం చేసుకునే నిమిత్తం మకర లగ్నంలో రాత్రి 10:34, అశ్విని నక్షత్రంలో వివాహానికి కుంభలగ్నంలో రాత్రి 12:51, మరి వివాహ గృహారంభ చేసుకునే నిమిత్తం మీనలగ్నంలో రాత్రి 1:33, మరి గృహారంభం కోసం మేషలగ్నంలో రాత్రి 4:00 సుముహూర్తాలు నిర్వహించబడ్డాయి. ఇక రాత్రి 12:51 మరి 1:33, 4:00 తెలియజేయబడిన లగ్నాల్లో గృహప్రవేశాలు మాత్రం చేయకూడదు. ఎందుకంటే అశ్విని నక్షత్రం కనుక మరి గృహప్రవేశాలకి అనుకూలమైనటువంటి నక్షత్రం కాదు. కాబట్టి ఇది గమనించి ఇతర నేను చెప్పినట్టుగా వివాహ గృహారంభాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే మరి మంచి శుభఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఇక నేటి రాశి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మరి మేషరాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి పనులను కూడా అధికమైనటువంటి ధనవ్యయం గోచరిస్తుంది. ఏ పని కూడా సక్రమంగా పూర్తి కాకపోవడం, హఠాత్తుగా పనులన్నీ కూడా ఆగిపోవడం, మధ్యలో వదిలేసి రావడం, అనుకున్నటువంటి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అవ్వడం, ఇలాంటి విషయాలతోటి మనసంతా కూడా ఈరోజు చికాకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి భూమికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు వగైరా కార్యక్రమాలు నిర్వహించుకునే వారికి మరి ఈరోజు హఠాత్తుగా మరి కార్యక్రమాల నిర్వహణలో ఏదో ఒక ఆటంకం, కొన్ని సాంకేతిక సమస్యలు లాంటివి ఎదురవడం ద్వారా పనులు వాయిదా పడటం జరిగేటువంటి అవకాశం గోచరిస్తుంది. హఠాత్తుగా మరి ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నం కావడం, మరి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని జారవిడ్చుకోవడం, మర్చిపోవడం లాంటివి జరిగి మరి విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెడితే కానీ పని కాని పరిస్థితి గోచరిస్తుంది. ఎవరూ కూడా మాట వినకపోవడంతో కాస్త నిరాశకి, నిస్పృహకి గురయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. మానసికంగా మదనపట్టం, మనోధైర్యాన్ని కోల్పోవడం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధి నిరోధకంగా ఈరోజు మీకు అనిపించే విధంగా పనులు గోచరిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు నేటి కార్యక్రమాలని అన్నింటిని కూడా వాయిదా వేసుకుంటే మంచిది. తదుపరి రోజుల్లో మరి అనుకూలమైన రోజుల్లో ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే మరి అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అందరికీ కూడా మరి ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వారికి కానీ మరి ఈరోజు మరి వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వారికి మరి ఈరోజు అంతకూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఉత్తేజం ఉత్సాహం కలుగుతుంది. కొంతమంది మీకు అనుకూలమైనగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వపరమైనటువంటి అధికారుల నుంచి మీకు అనుకూల నిర్ణయాలు వెలువడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ అనుమతులన్నీ కూడా మీకు సకాలంలో వచ్చేటువంటి అవకాశం ఉంది. అన్ని విషయాల్లోనూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా అభివృద్ధి దిశగా, మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయం దిశగా ప్రయాణిస్తుంది. మీకంతా కూడా శుభయోగ కాలం. ప్రతి పనులను కూడా మరి ధనలాభం ధనాపేక్ష మీకు కలుగుతుంది, అభివృద్ధికరంగా ఉంటుంది. బంధుమిత్రాదులు భార్యామిత్రులు పుత్రులు అందరూ సహకరిస్తారు. అభివృద్ధి దిశగా మీరు చేసేటువంటి ప్రయాణం సక్సెస్ అవుతుంది. ప్రతి పని ఎందుకు కూడా మీకు ఈరోజు మంచి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కలుగుతుంది. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు. అన్నింటా కూడా కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు, ఇతరులు మీ పట్ల చూపించేటువంటి అభిమానానికి మీరు పాత్రలయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి మీకు ఈ ఉత్సాహభరితమైన వాతావరణం ఉండడం చేత వాటిలన్నింటినీ కూడా అధిగమించి ఈరోజంతా కూడా మనోధైర్యంతో కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా శుభయోగ కాలంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇతర రంగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా సామాన్య ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా విద్య ఉద్యోగపరమైన వృత్తిపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువ ప్రాధాన్యతలోకి వస్తాయి. ఈరోజు ముఖ్యంగా విద్యా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయవంతులవుతారు. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో, వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల్లో, వ్యాపార సంబంధమైన కార్యక్రమాల్లో ఈరోజు విజయం సాధిస్తారు. మరి నిరుద్యోగులకి ఈరోజు శోభ యోగ కాలంగా పరిణమిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవాలనుకునే వారికి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలు మరి చక్కగా జరిగి ఈరోజు రెండింతల లాభాన్ని, ద్విగుణీకృత లాభాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్య విషయంలో కించిత్ కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఎడమవైపు అవయవాలకు కొన్ని సమస్యలు ఉండొచ్చు. రక్తానికి సంబంధించినటువంటి సమస్యలతోటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తోంది. అయినా కూడా వీటిలన్నింటిని కూడా మరి మీరోజు అధిగమించి మీ యొక్క కార్యక్రమాల రూపకల్పనలో మీరు విజయం దిశగా ప్రయాణించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజంతా కూడా నక్కం తొక్కొచ్చినట్టుగా ఉంటుంది. ప్రతి పని కూడా చాలా సునాయాసంగా గడుస్తుంది. ప్రతి పని కూడా మీ ప్రమేయం లేకుండానే పూర్తవుతుంది. అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు పూర్తవుతాయి. అప్రయత్న ధనయోగం కలుగుతుంది, అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రతి పని ఎందు కూడా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా మరి బంధుమిత్రులు పూర్తిగా సహకరిస్తారు. శత్రువులు కూడా మీకు మిత్రుల్లా ప్రవర్తించి మీ కార్యక్రమాలు పూర్తవడంలో సహకరించేటువంటి పరిస్థితి ఉంది. అందరూ కూడా మీకు అభిమానులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క మాటకి గౌరవం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన రాజకీయ పదవి యోగం లభించేటువంటి అవకాశం గోచరిస్తోంది. నూతన పదవులు మిమ్మల్ని ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. మరి సన్మాన సత్కారాలకి మీరు ఈరోజు పాత్రలయ్యేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఈరోజంతా కూడా విందు వినోద కాలక్షేపం చేస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు. భార్యాపుత్రులతో కలిసి సినిమాలు, షికార్లు వంటి కార్యక్రమాలతో ఈరోజు చాలా ఆనందంగా, కోలాహలంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క సంతానానికి సంబంధించిన, మీకు సంబంధించిన వివాహాది శుభకార్యాలు నెరవేరేటువంటి అవకాశం ఉంది. కుటుంబంలో నూతన శుభకార్యాల నిమిత్తం చేసుకున్నటువంటి ఏర్పాట్లలో మీరంతా కూడా ఈరోజు చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు అందరికీ కూడా మరి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆక్వాకల్చర్ రంగాల వంటి వారికి కానీ, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు అనూహ్యమైనటువంటి శుభయోగం కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారి వారికి మరి ఈరోజంతా కూడా కాస్త నీరసం నిస్సత్వ వ్యతిరేక ఫలితాలతో మరి ఇబ్బందులకు గురి కాక తప్పదు. ముఖ్యంగా మరి ప్రతి దాంట్లోనూ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఏ పని కూడా ఎంత కష్టపడ్డా పని కాని పరిస్థితి గోచరిస్తుంది, కష్టం మిగులుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం అందకపోవచ్చు. ప్రతిదీ కూడా ప్రతికూల వాతావరణంలో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. స్వల్ప ప్రమాదాలకు కానీ గాయాలకు కానీ ఎదురయ్యేటువంటి పరిస్థితి కనబడుతోంది. జంతువుల వల్ల కానీ వాహనాల వల్ల కానీ కీటకాల వల్ల కానీ సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆర్థికంగా సమస్యలు ఉంటాయి. అనుకున్న సమయానికి మనకు కావాల్సినటువంటి డబ్బు సమకూరకపోవచ్చు, రుణాలు కూడా సరైన సమయానికి అందకపోవచ్చు. అన్నింటి కూడా సమస్యాత్మక వాతావరణం మిమ్మల్ని ఇబ్బందులకి గురి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ధైర్యయుక్తమైనటువంటి వ్యవహారాలు చేయటం మంచిది. నూతన కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం మంచిది. కొత్త పనులు ఏమన్నా ఉంటే వాయిదా వేసుకోవటం మంచిది. సాధారణ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవటం వల్ల వాటిలో కూడా సమస్యలను ఎదుర్కోవడం వల్ల కాస్త చికాకుగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా సామాన్య ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేస్తున్న స్త్రీ పురుషులందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వ్యక్తులకి మీరు ఈరోజంతా కూడా సామాన్య శుభయోగం గోచరిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా కాస్త ఆలస్యం మీద నెరవేరుతాయి, అయినా కూడా ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా మరి మీరు అన్ని కార్యక్రమాలను కూడా విజయం వైపు తీసుకెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు భార్య భర్త సంబంధించినటువంటి, భార్యాభర్తలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యనటువంటి మనస్పర్ధలు, కలహ వాతావరణం సమసిపోయేటువంటి అవకాశం ఉంది, తిరిగి కలుసుకునేటువంటి అవకాశం ఉంది. మరి నూతన వివాహాది శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పనలో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. భార్య తరపు లేదా భర్త తరపు వ్యక్తులతోటి, కుటుంబ మిత్రులతోటి కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. భాగస్వామి పక్షాలతో చర్చలు, మిత్రులతో కలయిక వంటి పనులతోటి మరి ఈరోజంతా కూడా బిజీగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసినటువంటి వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ, స్త్రీ పురుషులందరికీ కూడా ఈరోజు మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ప్రతి దాంట్లోనూ కూడా భయం మిమ్మల్ని ఆవహింప చేస్తుంది. ఏ పని చేయలేనేమోనేటువంటి అధైర్యం కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. శారీరక నిస్సత్వ, నిస్పృహ గోచరించేటువంటి అవకాశం ఉంది. శత్రుభయం పెరుగుతుంది. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఎవరేమంటారు అనేటువంటి భయం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మీకు వ్యతిరేకంగా మరి కొంతమంది గూడుపుటాన్ని చేసేటువంటి అవకాశం కనబడుతుంది. బంధువులు కూడా వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలతో మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి అవకాశం ఉంది. మిత్రుల్లో సైతం మీ యందు మరి శత్రుభావనలు కలిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా ఆగిపోవడం, కలవాలనుకున్న వ్యక్తుల్ని కలవలేకపోవడం, రావాల్సినటువంటి ధనం సమకూరకపోవడం, అపాయింట్మెంట్స్ రద్దు అవ్వడం, ఇలాంటి సమస్యలతోటి ఈరోజంతా కూడా సమస్యాత్మక వాతావరణంలో మరి కాలం గడపక తప్పని పరిస్థితి.
కావలసినటువంటి కార్యక్రమాల నిర్వహణకు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆర్థిక మోసాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి సాంకేతిక సమస్యలతోటి మీకు రావాల్సినటువంటి ధనం విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీరు ఇంతకుముందు చేసినటువంటి సహాయ సహకారాలు మరి మీకు వ్యతిరేకంగా మారేటువంటి అవకాశం ఉంది. మీరు ఇచ్చేటువంటి షూరిటీలు వంటి వాటి వల్ల సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇలా రకరకాల సమస్యలతోటి మరి ఈరోజంతా కూడా కాస్త వాతావరణం విభిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మందగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఈరోజు వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వ్యక్తులకి మరి ఈరోజంతా కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు ఉన్నాయి. అప్రయత్న కార్యసిద్ధి, అప్రయత్న ధనలాభం కలుగుతుంది. మనోధైర్యం పెంపొందించుకుంటారు, మనోధైర్యం కలుగుతుంది, శారీరక శ్రమ తగ్గుతుంది, అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీరు అనుకున్న తలచిన కార్యక్రమాలన్నీ కూడా చాలా సక్రమంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి, ప్రతికూల వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారు. మీరు అనుకున్నదే తడవగా పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా విజయం సాధిస్తారు. అభివృద్ధి పదాలు నడుస్తారు. ఆదాయపరమైనటువంటి మార్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. రెండింతల లాభం సమకూరేటువంటి అవకాశం ఉంది. చేసేటువంటి వృత్తి, వ్యాపార రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మీకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కొనసాగుతాయి. పై అధికారులు మెప్పును పొందుతారు, గౌరవ మర్యాదలను పొందుతారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. అభివృద్ధి పదంలో నడుస్తారు. మీ యొక్క సహాయ సహకారాల కోసం వేచి ఉన్నటువంటి వ్యక్తులకి మీ నుంచి వచ్చేటువంటి సానుకూల స్పందన వల్ల వారంతా కూడా మరి మీకు కృతజ్ఞులై ఉండేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అన్నింటా కూడా అభివృద్ధి పదం వైపు నడిచేటువంటి అవకాశం కనబడుతోంది. బాబాలు, స్వామీజీలు వంటి వారిని సందర్శించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. ప్రతి పని కూడా ఖచ్చితంగా ఉండాలి, ఏమాత్రం తప్పులు జరగడానికి వీరలేదనేటువంటి మీ ధోరణి మరి ఇతరులకి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులందరికీ కూడా మరి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వంటి వారికి కానీ అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలతోటి మీరు చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం ఉంది. ఇంటా బయట కూడా మీకు సమస్యలు నివారించబడతాయి. అన్నింటా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అజ్ఞాత వ్యక్తులు సైతం మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యక్రమాల రూపకల్పనలో విజయవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, నూతన వాహనానికి సంబంధించి కానీ, వాహనాల మార్పు చేర్పులకు సంబంధించి కానీ, గృహవా మార్పులకు సంబంధించి కానీ మీరు చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేయాలనేటువంటి మీ యొక్క ఆలోచన నెరవేరేటువంటి అవకాశం ఉంది. నూతన దేవి దేవతా దర్శనం చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేయాలనేటువంటి మీ యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి అవకాశం ఉంది. సాధారణ విద్య, వైద్య రంగాల్లో పనిచేసే వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసేటువంటి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వ్యక్తులకి
మరి ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రతి పని కూడా ఛాలెంజ్ విసురుతూ చాలా క్లిష్టమైనటువంటి వాతావరణంలో, ప్రతికూల వాతావరణంలో పరిస్థితి గోచరిస్తుంది. కానీ అటువంటి ప్రతికూల వాతావరణాన్ని సైతం ఎదుర్కొని మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి శక్తియుక్తులు మీకు ఉన్నాయని నిరూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది. చాలా ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఆదర్శప్రాయమవుతాయి. మరి ఎంతో ధైర్యంగా మీరు చేసేటువంటి ప్రతి విషయం కూడా అద్భుతంగా మంచి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సోదర సోదరీమణుల కార్యక్రమాల్లో ఎక్కువగా ఈరోజు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. అన్ని విషయాల్లోనూ కూడా మీ యొక్క స్థితి పైచేయిగా మారేటువంటి అవకాశం ఉంది. అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందేటువంటి అవకాశం గోచరిస్తుంది. సాధారణ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వ్యక్తులకి మరి ఈరోజు ఎంతో శుభయోగ కాలం. చేసేటువంటి ప్రతి పనులను కూడా మరి చాలా చక్కటి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనోధైర్యాన్ని పొందుతారు, మానసిక ఆనందాన్ని పొందుతారు, శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రతి పనులను కూడా మరి ధనయోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు అనుకున్నటువంటి లాభార్జన చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కాగలుగుతారు, మనోధైర్యాన్ని పొందుతారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. కొత్త పాత స్నేహితులతో కలయికతోటి చాలా ఆనందంగా కాలం గడిపేటువంటి అవకాశం కనబడుతుంది. నూతన కార్యక్రమాల రూపకల్పనలో మీ యొక్క పాత్ర మరి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంచుకునేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సాధారణ విద్య, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా ఈరోజు శుభ ఫలితాలు ఉంటాయి. ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి కానీ ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ ఈరోజు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వ్యక్తులకి ఈరోజంతా కూడా మరి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలతోటి ఈరోజు కాలం గడిచేటువంటి అవకాశం ఉంది. మానసిక భ్రాంతికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఏ పని మీద కూడా సరైన కాన్సన్ట్రేషను చేసేటువంటి పరిస్థితి లేకపోయినా కూడా కార్యక్రమాల రూపకల్పన మాత్రం సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా మీకు సహకరించేటువంటి వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీకు ఎంత పనిచేసే వ్యక్తులందరూ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క కార్యక్రమాలను చాలా సక్రమంగా పనిచేసి మీకు అప్పచెప్తారు. అభివృద్ధి పదంలో నడవడానికి మీకు కావలసినటువంటి ప్రణాళిక అమలు చాలా అద్భుతంగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవ మర్యాదల్ని, కీర్తి పరిష్ఠల్ని పెంచుకునే విధంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నూతన వ్యక్తులను కలుసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. సైకియాట్రిస్టులు కానీ, మానసిక నిపుణులు కానీ కలుసుకునేటువంటి పరిస్థితి ఈరోజు గోచరిస్తోంది. సాధారణ వైద్య, ఆరోగ్య, విద్య రంగాల్లో పనిచేసే వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి సుఫలితాలు ఉంటాయి. ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు కానీ, ఇతర ఆక్వాకల్చర్, రియల్ ఎస్టేట్ రంగాల వంటి వ్యక్తులకు కానీ, స్త్రీ పురుషులు అందరికీ కూడా ఈరోజు సుఫలితాలు ఉంటాయి.